వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఏపీటెట్ 2017 నిర్వహణ పూర్తి అయింది, అలానే వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ టెట్ నిర్వహణ చాలా గందరగోళంగా జరిగింది. దానికి కారణం మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఇలా చాలా లోపాలు చోటు చేసుకున్నాయి. చాలామందికి 20 నుంచి 30 మార్కుల వరకు తేడా అనేది జరిగింది. ఈ సమస్యకు కారణం ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రశ్నలు జంబ్లింగ్ చేయడం వల్ల ఇలా జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా తీసుకునే ఛాన్సెస్ను ఏపీఎస్సీ కల్పించింది. 200 ఫీజుతో మొత్తం 30,591 మంది ప్రశ్న పత్రాలను ఇవ్వమని కోరారు. అయితే వీరికి అభ్యంతరాలు తెలియజేయడానికి విద్యాశాఖ అనుమతి అనేది ఇవ్వలేదు. డిఎస్సి పోస్టులపైన కూడా ఇంతవరకు స్పష్టత రాకపోవడంతో టెట్ మరోసారి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఒకవేళ టెట్ రెండోసారి నిర్వహించే అవకాశం ఉంటే మేలు నోటిఫికేషన్ వదిలి జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. దాని తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ను విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ను లేట్ చేయడానికి ఇలా రెండోసారి టెట్ నిర్వహించే అవకాశం ఉందని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఒక విధమైన కారణం అయి ఉండవచ్చు. అయితే చాలామందికి టెట్ క్వాలిఫై కాని వారికి ఇది ఒక మంచి అవకాశం. మరొకసారి టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యే ఛాన్స్ని విద్యాశాఖ కల్పిస్తుంది. ఇదివరకు నిర్వహించిన టెట్ పరీక్షలో 414,120 మంది రాయగా అందులో 194,093 మంది అర్హత సాధించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.